ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు అలాగే సోదర సోదరిమల్లందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో చాలా వరకు మత విద్వేషాలు అనేవి చాలా వరకు కూడా పేటరేగిపోతున్నటువంటి కొన్ని మతోన్మాద సంస్థలలో శివశక్తి అనేటువంటి ఒక సంస్థ ఈ మధ్యకాలంలో సోదరి మౌనిక సుంకరి గారు యొక్క మాటలకు నేను స్పందించి మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చి ఆవిడ చాలా వరకు ఆవిడ చాలా భయంకరంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది జరిగింది. బైబిల్ పట్టుకున్న వాళ్ళు, బైబిల్ చదువుతున్న వాళ్ళు వీళ్ళు ప్రత్యేకించి ఎడారి మతాలని, ఒకవేళ ఒక క్రైస్తవ పురుషునికి ఒక హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ హిందూ స్త్రీ క్రైస్తవురాలుగా మారితే వాళ్ళిరువురికి పుట్టినటువంటి పిల్లలు దేశద్రోహులుగా, నేరస్తులుగా, భయంకరమైనటువంటి ఉన్మాదులుగా వాళ్ళు తయారవుతారని, అలా తనకున్నటువంటి క్రైస్తవ మీద ఉన్నటువంటి మతోన్మాదాన్ని ఆవిడ వెళ్ళగ్రక్కింది. మీ కోడలు మార్చిన మీ కొడుకు మతం ఒప్పుకోదు. ఇలా పుట్టిన పిల్లలు రేపు దేశద్రోహులుగా తయారవుతారు. చాలా భయంకరంగా మాట్లాడడం అనేది ఆ సోదరి చేసింది. వాళ్ళు ఏ శక్తితో ఈ మాటలు మాట్లాడుతున్నారో, ఏ శక్తి వాళ్ళని నడిపిస్తుందో, వాళ్ళకున్నటువంటి ఆధారం ఏంటో ఈరోజు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇక ఆవిడ చెబుతూ వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుతూ, అసలు వ్యాలంటైన్స్ డేకి బైబిల్కి ఏ సంబంధం లేకపోయినా, ఆ బైబిల్కి దీనికి ఏమాత్రం కూడా సత్సంబంధం లేకపోయినా, ఆ గ్రంథం బైబిల్ గ్రంథం అలా చేయమని చెప్పకపోయినా, ఈ ఎడారి మతాల వల్లనే కేవలం ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, లేకపోతే బుద్ధిమంతులుగా మా వాళ్ళందరూ కూడా భారతదేశంలో తల్లిదండ్రులు చూసినటువంటి వివాహాలు మాత్రమే చేసుకుని ఉండేవారు, ఈ ప్రేమ పెళ్ళిళ్ళకు మూల కారణం ఈ ఎడారి మతాలు అని చాలా విరుచుకు పడ్డది ఆ తల్లి. మరి ఎందుకు ఆవిడికి అంత విద్వేషం బైబిల్ మీద జరిగిందో నాకైతే తెలియదు. కానీ ప్రియులరా, ఇక ఆవిడ విరుచుకు పడుతూ ఆవిడ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీవనం, ఒక సంవత్సరం పాటు సహజీవనం చేయడం, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మరొక పురుషుని పెళ్లి చేసుకోవడం, లేదా పురుషుడైతే మరొక స్త్రీని వివాహం చేసుకోవడం, ఈ విధమైనటువంటి సహజీవనాలు సాగిస్తారు. బైబిల్లో చెప్పుకోదగినటువంటి భార్యాభర్తలు లేరు, చెప్పుకోదగినటువంటి భార్యాభర్తలు లేరు. వాళ్ళ ఎడారి మతాలు ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ని మెయింటెనెన్స్ చేసేవారు అని ఆవిడ మాట్లాడడం నాకు నిజంగా హాస్యాస్పదంగా కనిపించింది. భారతదేశంలో భార్యాభర్తల్ని సీతారాములతో, శివపార్వతులతో పోల్చడం, పిల్లల్ని కూడా ఇంట్లో చిన్ని కృష్ణుడు పెరుగుతున్నాడనో, అమ్మాయిని లక్ష్మీదేవి అడుగు పెట్టిందనో, ఇలా మతంలో ఉన్న దేవీ దేవతలతో పోల్చడం అనేది సర్వసాధారణం. వాళ్లకు పోల్చుకోవడానికి పెళ్ళిళ్ళైన దేవీ దేవతలు లేరు కదా. జీసస్కి తండ్రి లేడు, భార్య పిల్లలు లేరు, పోని ఆయన అక్రమ సంతానం కాదు, పరిశుద్ధ ఆత్మ తద్వారా జన్మించాడు అని అనుకుందామంటే, వాళ్ళ అమ్మ మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని సేమ్ అదే విధంగా కన్నారు కదా. అదే ఆయన భారతదేశంలో పుట్టి ఉంటే తండ్రి ఉండేవాడు కదా, గుళ్ళుండేవి కదా. మెయిన్లీ ఆయన అలా రాళ్లతో మాత్రం కొట్టి చంపేవారు కాదు మన పూర్వీకులు. ఇక బైబుల్లో భార్యాభర్తల బాంధవ్య జీవితం కొరకు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఇది నేను హృదయపూర్వకంగా విశ్వసించి ఈ గ్రంథాన్ని నేను స్వీకరించి నేను బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తిని. ఒకనొక రోజు హైందవ మతంలోనే ఉండి స్వామి మాలయ్య వేసినటువంటి వ్యక్తిని నేను గ్రంథాలు చదివినప్పుడు నాకు ఆ గ్రంథంలో సత్యం కానరాలేదు గనుక సత్యం కొరకు అన్వేషణ ప్రారంభించాను నేను. ఇక సత్యం కొరకు అన్వేషణ ప్రారంభించిన తర్వాత ఈ సత్యం నాకు బైబిల్లో చక్కగా కనిపించింది. మీ కోడలు మార్చిన మీ కొడుకు మతం
ఒప్పుకోదు. ఇలా పుట్టిన పిల్లలు రేపు దేశద్రోహులుగా తయారవుతారు. మాకు పుట్టినటువంటి పిల్లలు మరి నేరస్తులు అవుతారు, వాళ్ళు దేశద్రోహులు అవుతారని చాలా భయంకరంగా మాట్లాడింది ప్రియులరా. ఈరోజు మా పిల్లలు కావచ్చు, మేము కావచ్చు, ఒక క్రమశిక్షణాబద్ధంగా ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ చక్కగా యేసుక్రీస్తు యందు ఆనందిస్తున్నాం మేము. ఇకపోతే లివింగ్ రిలేషన్షిప్, సహజీవనం అనేది బైబిల్లో ఉందనేసి ఆవిడ పదే పదే మాట్లాడడం అనేది జరిగింది. వెస్టర్న్ ఫిలాసఫీ అంటే ఈ ఎడారి మతాలున్న దేశాల్లో లివింగ్ రిలేషన్షిప్ ఇంకా మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది సర్వసాధారణం. అక్రమ సంతానాలు అంటే తండ్రి ఎవరో ఏంటో తెలియని పరిస్థితి. వారికి అర్థ కామ సాధన ఉంటుందే గాని ధర్మ మోక్ష సాధన అన్నది కేవలం సనాతన ధర్మంలోనే ఉంటుంది. ఇలా ఫ్రీ సెక్స్ అవైలబిలిటీ ఉన్నాక భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం అనే పదాలకి అర్థం ఉంటుందా? ఉండదు. ఇది ఈ ఎడారి మత సంస్కృతి. లివింగ్ రిలేషన్షిప్ అనేది బైబిల్లో లేదు. దేవుడు లివింగ్ రిలేషన్షిప్ చేయండి, కొన్ని రోజులు మీరు ఇద్దరు కూడా భార్య భర్తలుగా వ్యవహరించండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించండి బైబిల్లో ఎక్కడా కనబడదు. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అని ఉంది అన్నాడే తప్ప భర్తలు ఉండాలని మాత్రం బైబిల్లో చెప్పలేదు. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలని చెప్పిందే తప్ప భార్యలు ఉండాలని బైబిల్లో చెప్పలేదు. కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడదు. అలాగే ప్రియులరా, ఈ భార్య భర్తల బాంధవ్య జీవితం కొరకు ఒకనొక రోజు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తారండి. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతారు. ఆ రోజు ఒక మాట చూపిస్తాను మీకు, మత్తయి సువార్త 19:3 ఆనాటి మతోన్మాదులుగా పిలవబడినటువంటి పరిషేయులు, శాస్త్రులు యేసుక్రీస్తుని తప్పు పట్టాలని ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన యొక్క న్యాయశాస్త్రం మీద కావచ్చు, ఆయన ధర్మం దగ్గర కావచ్చు, ఆయన కనికరం విషయంలో కావచ్చు, తప్పు పట్టే మగాడు అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేడు. ఎందుకంటే నేను చెప్పబోతున్న సందర్భం అటువంటిది. చూడండి, పరిషేయులు ఆయన శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, అంటే ఆయన శోధించాలి, ఆయన తప్పు పట్టాలి, ఆయనది తప్పు అని ఆ యొక్క సమాజంలో నిరూపించాలని ఆనాటు శాస్త్రులు, పరిషేయులు చాలామంది తిరిగారండి, చాలామంది తిరిగారు. ఇప్పుడున్నటువంటి ఈ శివశక్తి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ మౌనిక శంకర్ గారు కావచ్చు, లేకపోతే ఈ మతోన్మాద సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ బచ్చగాలి. తెలుసే మీకు ఆ విషయం, ఆ రోజు రాజులే క్రీస్తు యొక్క మార్గాన్ని దూషించడానికి చాలా ప్రయత్నం చేశారు. వారి వల్ల కాలేదు, వాళ్ళే గడగడలాడిపోయి బైబిల్ పప్పు పట్టాలనుకున్నటువంటి వ్యక్తులు బైబిల్ ముందు మోకాలేశారు. వాళ్ళ అంత గొప్ప వివరణ యేసుక్రీస్తులు వారు ఇచ్చారు. ఆ రోజు అద్భుతమైన మాట చెప్తున్నారు చూడండి. అక్కడ పరిశీలులను ఆయన శోధింపవలనని అద్దుకోవచ్చు, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు. ఉదాహరణ ఒక మాట చెప్తాను, నన్ను పురుషునిగానే పుట్టించు అని నేను అడిగితే పుట్టలేదండి. నేను లేదు, నా భార్య నన్ను స్త్రీగా పుట్టించు అని అంటే నా భార్య పుట్టలేదు. నన్ను పుట్టించిన వాడు దేవుడు. నన్ను పురుషునిగా పుట్టించాడంటే నాకు బాధ్యతను పెట్టాడు. నా భార్యను స్త్రీనిగా పుట్టించాడు అంటే ఆమెకు బాధ్యతను పెట్టాడు. గనుక సృజించిన వాడు ఆదిలో పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఎందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, తన భార్యను హత్తుకొనును అని ఉందండి. ఇందు నిమిత్తం పురుషుడు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి అన్నాడండి. తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు యవనస్తులుగా ఉన్నప్పుడు ఆ యవన ప్రాయంలో తల్లిదండ్రులే ప్రత్యేకించి ఈడికి తోడంటూ ఒకరు ఉండాలి అనేటువంటి సదుద్దేశముతో
అతనికి వివాహం చేస్తారు. వివాహం చేసేది ఎందుకు అంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే, వీళ్ళిద్దరూ ఆనందించటానికి, తల్లిదండ్రులుగా వాళ్ళు ఆనందించటానికి, వారికి పిల్ల పాపలు పుడుతున్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా చక్కగా పెంచటానికి ఈ రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తారు. చూసారా, ఈ రిలేషన్షిప్ కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. అతడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి, తన తల్లిని తండ్రిని విడిచి అంటే మొత్తానికి బయటికి గెంటేసి కాదు, బయటికి గెంటేమని కాదు, అక్కడ తల్లిదండ్రులను విడిచి అంటే అప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి అతను ఎప్పుడైతే భార్య వచ్చిందో ఆ భార్య యొక్క ప్రేమానురాగాలకి బద్ధుడై ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరుగాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచిన ఈ వివాహ బాంధవ్య జీవితం ఏదైతే ఉందో, ఈ వివాహ బాంధవ్య జీవితానికి మనుష్యుడు అన్నవాడు వేరుపరచకూడదు. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే ఒక మనిషి, అతను న్యాయశాస్త్రాన్ని చదివినంత మాత్రాన, న్యాయశాస్త్రం అంతా అవసాన పోసినంత మాత్రాన, అతడు భార్యాభర్తల బాంధవ్య జీవితంలో విడాకులు ఇచ్చే అధికారం ఒక సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు అని ఖచ్చితంగా చెప్పిన గ్రంథం బైబిల్. చూసారా, ఖచ్చితంగా చెబుతుంది దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, మనుష్యులు వేరుపరచకూడదు, వారిద్దరి మధ్యలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు. అది భార్యాభర్తల బాంధవ్య జీవితపు యొక్క రహస్యం. చూడండి, ఈ ఎవరన్నా తగు తీర్చడానికి వచ్చినప్పుడు ఆ తగు మధ్యలో వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కలిసిపోతారో తెలియదు. అందుకని భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకూడదండి, మన పని ఏదో మనం చూసుకోవాలంటా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక ఉన్నతమైన రిలేషన్షిప్ కోసం మాట్లాడుతూ యేసుక్రీస్తులు వారు మాట్లాడుతూ అంటున్నాడు, వారిద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వరాయన అడుగగా, పరిత్యాగ పత్రిక ఎందుకు ఇమ్మన్నాడు, విడాకుల పత్రాన్ని మోషే ఎందుకు ఇమ్మన్నాడు, పాత నిబంధన ప్రకారముగా విడాకుల పత్రాన్ని ఎందుకు భార్యకి ఇమ్మని చెప్పాడు అని మోషే ఎందుకు అలా నియమించాడని యేసుక్రీస్తుని నిలదీశారు. మోషే ఎందుకు అలా నియమించాడని యేసుక్రీస్తు నిలదీస్తే యేసు ప్రభువు వారు మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు వారు అలాగైతే పరిత్యాగ ప్రత్యేకనిచ్చామని విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించిన వారిని అడుగుగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అన్నాడు. మీ హృదయ కాఠిన్యము అన్నాడు. ఆ మధ్యకాలంలో కులాంతర వివాహాలు అనేటువంటి ఒక నాటకాన్ని బయటకు తీసుకొచ్చారండి. ఒక నాటకం, ఈ కుల వ్యవస్థకి మూలకారం మనుస్మృతి గ్రంథం. బ్రాహ్మణ ఆధిపత్యంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఇలా శూద్ర స్త్రీలను వివాహం చేసుకుని వాళ్ళేదో దేశాన్ని ఉద్ధరిస్తున్న టహలను వాళ్ళు ఖండించి ఏం చేశారంటే వాళ్ళు విడిచిపెట్టేయడం ప్రారంభించారు. ఎందుకంటే తక్కువ కులం, ఒక తక్కువ కులం అనేటువంటి భావం. ఇక్కడ బైబిల్ చెబుతుంది, బైబిల్ ఏమని చెప్తుంది, ఒక పురుషుడు ఒక స్త్రీ అని చెప్పిందే తప్ప తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఇలాంటి భావజాలం బైబిల్లో లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ గుణాన్ని ప్రాధాన్యతనిచ్చారు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో కూడా గుణానికి ప్రాధాన్యతనిచ్చారే తప్ప రూపానికి, ధనానికి, లేకపోతే ఆస్తుపాస్తులకు, లేకపోతే ఆ కులం వల్ల కాదనేటువంటి భావజాలం ఇక్కడ లేదు. మా ఇంటిలా కాదా అని చూసేటువంటి భావజాలం బైబిల్లో లేదు. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇక్కడ చెబుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా వినండి. సెలవిషన్ కానీ ఆది నుండి అలాగో చేరలేదు, మరియు వ్యభిచారము నిమిత్తము తప్ప
వ్యభిచారం నిమిత్తము తప్ప, అంటే తన భర్తను కాదని మరొక పురుషునితో తప్పుడు కార్యక్రమాలు చేసినటువంటి ఆ యొక్క సంఘటన ఏదైతే కనిపిస్తుందో అప్పుడు వ్యభిచార నిమిత్తము తప్ప అన్న సందర్భం వచ్చింది. తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని మరి ఒక దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. దేవుడు బైబుల్లో వ్యభిచారం అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. జల ప్రళయానికి మూలం వ్యభిచారం, జల ప్రళయానికి అసలు బేజం అయిందే వ్యభిచారం. బైబిల్లో చెబుతాడు జారత్వమునకు దూరముగా పారిపోడి అన్నాడు. అంత ప్రామాణికమైన విలువలు కలిగినటువంటి గ్రంథం నా బైబిల్. జారత్వమునకు దూరంగా పారిపోడి, అతను అటువంటి ఆలోచనలే రానియొద్దని బైబిల్లో చెప్పబడింది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే తన హృదయములో అప్పుడే వ్యభిచారం చేశాడు అనేటువంటి నియమ నిబద్ధతలకు మేము చాలా వరకు కూడా కట్టుబడి ఉన్నటువంటి అమూల్యమైన గ్రంథం బైబిల్. అటువంటి బైబిల్ని విమర్శించటానికి, అటువంటి బైబిల్ని విమర్శించేటువంటి తత్వం కలిగినటువంటి ఒక స్త్రీని నేను ఈరోజు గద్దిస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. నిజం, ఎడారి మతం అందే, ఎడారి మతమని, సహజీవనాలు జరుగుతున్నాయని అత్యంత దారుణంగా ఆమె నోరు పాడేసుకుంది ఆ రోజు. ప్రియులరా, ఇక్కడ విషయాన్ని చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మరియు వ్యభిచార నిమిత్తం తప్ప తన భార్యని విడనాడి మరి ఒకతను బెండ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దానిని, విడబాడబడిన దాన్ని, విడనాడబడిన దాన్ని అంటే విడాకులు ఇచ్చేసిన తర్వాత ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్నటువంటి ఈమెను పెళ్లి చేసుకుందాం అనుకున్న, అది కుదరదు, అది కుదరదు. చూసారా, విడనాడబడిన దానిని విడాకులు ఎవడైతే ఇస్తాడో, నాకు ఇష్టం లేదని విడాకులు ఎవరైతే ఇస్తారో, ఆ విడాకులు ఇచ్చిన వారు జీవితంలో మళ్ళా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. చట్టం చూసారా, విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నన్ను ఆయన శిష్యులు భార్య భర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట యుక్తం కాదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరు నీ మాటలు అంగీకరింపలేరు. అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరు నీ మాటను అంగీకరింపలేరు అని చెప్పి 12వ వచనంలో ప్రపంచానికి అమూల్యమైన చెడు అమూల్యమైన మాటలు చెప్పాడు. భార్య భర్తల బాంధవ్య జీవితం కొరకు యేసు ప్రభులు వారు మాట్లాడారు. ఆ మాటలు చూడండి, అంత అద్భుతమైన మాట. తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు గలరు అన్నాడు. ఏమిటి, భార్య భర్తల బాంధవ్య జీవితంలోకి నపంసకులను ఎందుకు తీసుకొచ్చాడు యేసుక్రీస్తులు వారు? నపంసకుల కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నపంసకుల్లో స్త్రీ పురుషులు కలిసినటువంటి దేహమే నపంసకులు. ఆమె స్త్రీయా అంటే స్త్రీ కాదు, పురుషుడా అంటే పురుషుడు కాదు. ఈ స్త్రీ పురుషులు కానటువంటి ఒక దేహం ఉంది, వారిని నపంసకులు, హిజ్రాలు అంటారు వాళ్ళని. ఈ నపంసకుల కోసం మాట్లాడుతున్నాడు భార్య భర్తల బాంధవ్య జీవితం కొరకు. భార్య భర్తల బాంధవ్య జీవితం కోసం, నపంసకుల కోసం మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క ఇంటెన్షన్ ఏది అంటే, ఇక్కడ ఇప్పుడు నపంసకుడు, నపంసకుల్లో నుంచి స్త్రీని స్త్రీనిగాను పురుషుని పురుషునిగాను వేరు చేయగలరా చెప్పండి? ఈ స్త్రీ పురుషులు కలిసినటువంటి దేహమే నపంసకత్వమైనప్పుడు ఈ నపంసకుల్లో నుంచి, ఇజ్రాయెల్లో నుంచి స్త్రీని స్త్రీనిగాను పురుషుని పురుషుగాను వేరుపరచగలిగినటువంటి జడ్జి ఎవరైనా ఉన్నారా? నో, లేరు. ఏకదేహమైనటువంటి ఈ నపంసకుల్లో నుంచి స్త్రీని స్త్రీనిగా విడదీయలేరు, పురుషుని పురుషునిగా విడగొట్టలేరు గనుక, ఇది చెయ్యలేరు గనుక, దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదని బైబుల్ స్పష్టంగా చెప్పబడింది. బైబుల్లో ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని చెప్పిన గ్రంథం బైబుల్, ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, ఇంత అమూల్యమైనటువంటి ఈ గ్రంథంలో భార్య భర్తల బాంధవ్య జీవితం కొరకు,
భార్యాభర్తలుగా చెప్పుకోదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరు విసుగుపోయేంత వరకు కూడా చెప్తాను నేను. ఎంతమంది జంటలు ఉన్నారో, ఎంతమంది జంటల యొక్క జీవితం ఆదర్శమో, ఎంతమంది జంటల యొక్క జీవితం ఉన్నతమైనటువంటి జీవితమో మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు కదండి, పెళ్లి చేసుకుంటే మా దేశంలో గుళ్ళు కట్టుండేవారేమో కదండి అంటున్నారు. మరి పెళ్లి చేసుకున్న దేవతలు దేవుడు చాలామంది ఉన్నట్టుగా మీ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి కదా. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళకు గుళ్ళు కట్టరు కదా, మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు గుళ్ళు కట్టరు కదా. మరి అలాంటిప్పుడు పెళ్లి చేసుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకెందుకు గుళ్ళు కట్టారు? ఇలా అడగకూడదు. ప్రియులరా, యేసుక్రీస్తు పెళ్లి చేసుకోకపోయినా పెళ్లికి వ్యతిరేక మాత్రం ఆయన కాదు, పెళ్లికి వ్యతిరేక కాదు. వివాహ బాంధవ్య జీవితం కోసం యేసుక్రీస్తు ఉన్నతంగా మాట్లాడాడు. ఇక మీరు చెప్పుకుంటున్నారే శివపురాణంలో, మీరు చెప్పుకుంటున్నారా హైందవుల్లో, మేము చెప్పుకోవడానికి సీతారాములు ఉన్నారంటున్నారు, రైట్? సీతారాములు ఉన్నారు, అలాగే మేము చెప్పుకోదగ్గడానికి శివపార్వతులు ఉన్నారు అని చెప్తున్నారు మీరు, రైట్? ఇప్పుడు శివపురాణాన్ని తెరుస్తాను నేను. ఇప్పుడు మీ కళ్ళ ముందు శివపురాణాన్ని తెరిచి ఆ శివపురాణంలో ఉన్నటువంటి భార్య భర్త బాంధవ్య జీవితాన్ని మీ ముందుంచుతాను. ఎవరో వద్దు, మౌనిక శంకర్ గారు మీరు చెప్పారు కదా సీతారాముల కోసం మాట్లాడారు, మంచిది. అలాగే శివపార్వతుల కోసం మాట్లాడారు, మంచిది. మరి కృష్ణుడు గోపికుల కోసం ఎందుకు మాట్లాడలేదండి? కృష్ణుడు గోపికులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే వాళ్ళదేంటి సహజీవనం? భారతదేశంలో భార్యాభర్తల్ని సీతారాములతో శివపార్వతులతో పోల్చడం, పిల్లల్ని కూడా ఇంట్లో చిన్ని కృష్ణుడు పెరుగుతున్నాడనో, అమ్మాయిని లక్ష్మీదేవి అడుగుపెట్టిందనో, ఇలా మతంలో ఉన్న దేవీ దేవతలతో పోల్చడం అనేది సర్వసాధారణం. వాళ్లకు పోల్చుకోవడానికి పెళ్ళిళ్ళైన దేవీ దేవతలు లేరు కదా. జీసస్కి తండ్రి లేడు, భార్య పిల్లలు లేరు, పోని ఆయన అక్రమ సంతానం కాదు, పరిశుద్ధ ఆత్మ, తద్వారా జన్మించాడు అని అనుకుందామంటే వాళ్ళ అమ్మ మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని సేమ్ అదే విధంగా కన్నారు కదా. అదే ఆయన భారతదేశంలో పుట్టి ఉంటే తండ్రి ఉండేవాడు కదా, గుళ్ళుండేవి కదా. మెయిన్లీ ఆయన అలా రాళ్లతో మాత్రం కొట్టి చంపేవారు కాదు మన పూర్వీకులు. భర్తలున్న గోపికలను పిలిచి వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో రతిక్రీడలు చేసి వాళ్ళు వేరే స్త్రీలని, పరాయి స్త్రీలని కూడా చూడకుండా వాళ్ళతో సంభోగం చేసినటువంటి వాళ్ళు దేవుళ్ళు ఎలాగవుతారండి చెప్పండి? లేదండి ఆయన లీలలు అంటారా? మరి ఇది చూసే కదండి సమాజం నాశనం అయిపోతుంది. ఒకవేళ ఎప్పుడైనా చూడండి, సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ కాకుండా ముగ్గురు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఈ ముగ్గురు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాడిని ఏమంటున్నారో తెలుసా? ఒరే కృష్ణావతారం రా అంటారు, దొంగతనం చేస్తే కృష్ణుడు లీలలు అంటారు. ఆదర్శప్రియుడు, గోపికల చీరలు ఎత్తిపోయిన వాడు మంచి ఆదర్శప్రియుడు కదా. ఇప్పుడు ఆయన ఆదర్శం తీసుకునే కదండి. ఇప్పుడు ఒక్కొక్కడు నలుగురిని, ఐదుగురిని, ఆరుగురిని పెళ్లి చేసుకునేది తప్పు అంటలేదు. ఇది తప్పుగా భావించటం లేదు మరి. ఇది చూడండి ఎంత భయంకరమైనటువంటివన్నీ మన దగ్గర పెట్టుకుని, మనం ఈ విషయాలన్నిటినీ కూడా మన గ్రంథాల్లో పెట్టుకుని బైబిల్ గ్రంథాన్ని విమర్శించడానికి అసలు మీకు మనసు ఎలాగొచ్చిందండి? ముందు మీ గ్రంథాల్లో ఒకసారి చదవండి, చూడండి ఎంత భయంకరమైనటువంటివన్నీ మన దగ్గర పెట్టుకుని, మనం ఈ విషయాలన్నిటినీ కూడా మన గ్రంథాల్లో పెట్టుకుని బైబిల్ గ్రంథాన్ని విమర్శించడానికి అసలు మీకు మనసు ఎలాగొచ్చిందండి? ముందు మీ గ్రంథాల్లో ఒకసారి చదవండి, ఒకసారి చదవండి బై ఒకసారి మీ గ్రంథాలని. ఇప్పుడు శివపురాణంలో చెప్పినటువంటి ఒక చరిత్రను మీకు ముందు పెడతానని నేను ఆశపడుతున్నాను. ప్రిల్లరా, జలంధరుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, జలంధరుడు. ఈ జలంధరుడు అతను పుట్టు కోసం తర్వాత చెప్తాను, ఎందుకంటే శివుడు ఆ జటజుటాన్ని తీసుకొచ్చి నేల మీద టప్పను కొట్టినా పిల్లలు పుట్టేస్తారు. ఆయన కోపాగ్నిలో నుంచి పిల్లలు పుట్టేస్తారు.
ఎలా వరదల పుట్టేస్తారు, పుట్టుకు కూర్చున్నటువంటి సరైన క్లారిటీ లేదు మీ దాంట్లో. ఇంతకుముందు వీడియోలో మాట్లాడాను, పుట్టు కోసం సరైన క్లారిటీ లేదు. బైబిల్ గ్రంథంలో ఫుల్ క్లారిటీ చూపిస్తాను నన్ను పుట్టు కోసం. అర్థమవుతుందా? ఆయన కోపాగ్ని నుండి పుట్టేసినప్పుడు వెంటనే ఆయన కోపాగ్నిలో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసినట్టు సముద్రం మీద పడిపోతాడు. సముద్రం మీద పడిపోతే పిల్లోడు ఏడుస్తావు అంటాడు. ఆ పిల్లోడి ఏడుపు దేవలోకాల్లో కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు సముద్రుడు వచ్చేస్తాడు, ఆ పిల్లని పెంచేస్తాడు, అతనే జలంధ్రుడు అయిపోయాడు. కథలో వింటున్నాం కదా, కథలో రైట్. ఈ జలంధ్రుడు సముద్రంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలన్నీ కూడా దేవేంద్రుడు అంతా ఎత్తుపోయిన తర్వాత అతని మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత ఆ యుద్ధంలో అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నిధి నిక్షేపాలు అలాగే వజ్రవైడూర్యాలన్నీ తెచ్చేసుకుంటాడు. అతను తెచ్చుకున్న తర్వాత ఆఖరికి విష్ణువు కూడా ఓడించి అతన్ని కూడా తన వశపరుచుకుంటాడు. వశపరుచుకున్న తర్వాత అతడు సమానమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదనేటువంటి కులాంతరాన్ని తీసివేసేసి దేవతలను రాక్షసులను అందరినీ సమానంగా చూస్తూ అందరూ కూడా సమపాలన జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ సమపాలన నచ్చినటువంటి ఈ దేవేంద్రుడు ఇంద్రుడు వెంటనే ఏం చేస్తాడంటే శివుడికి మొరపెట్టుకుంటాడు. శివుడికి మొరపెట్టుకుంటే శివుడు నారదుణ్ణి పంపిస్తాడు. ఇదంతా చెప్తున్నాను మీకు. నారదుని పంపిస్తే నారదుడు చెప్పవలసింది మానేసి పార్వతి అందచందాల కోసం ఈ జలాంధ్రుడి దగ్గర పొగుడుతాడు. ఇతను పరాయి స్త్రీ కోసం ఒక వ్యక్తి దగ్గర ఆమె అందచందాల కోసం పొగుడుతూ ఆమె అందచందాల కోసం పొగుడుతున్నప్పుడు అక్కడ చిచ్చు పెడతాడు అక్కడ నారదుడు. ఏమండి, ఒకటి భార్య యొక్క అందచందాలు పొగుడుతున్నప్పుడు ఎమ్మటిని శివుడు ఏం చేయాలి? ఒక స్త్రీ కోసం పరాయి పురుషుని దగ్గర ఆమె యొక్క అందచందాలు ఆమె యొక్క అవయవాల యొక్క సౌందర్యాన్ని పొగుడుతున్నప్పుడు దేవుడు కదా ఆయన. దేవుడు అయినప్పుడు ఆయన ఏం చేయాలి? శివపురాణం యుద్ధకాండం 18వ అధ్యాయము. ఈ 18వ అధ్యాయంలో జలంధ్రుడికి అప్పుడే అంతకుముందే వివాహం అయి ఉంటుంది. ఈ నారదుడు కౌరంపించి నారదుని చేత కౌరంపిస్తాడు. కౌరంపించిన తర్వాత నారదుడు జలంధ్రుడి దగ్గరికి వెళ్ళి శివుని భార్య అయినటువంటి పార్వతి యొక్క అందచందాలు పొగుడుతాడు. అది చూడండి ఒకసారి. అతి పవిత్రమైన సర్వ సమృద్ధికరమైన కైలాస పర్వతం మీద శంభుడు దిగంబరుడై ఉన్నాడు. అతని భార్య సర్వలక్షణ సంపన్నురాలై అతిరమ్యమై సర్వాంగ సుందరి అయి మనోహరాకృతి అయి పార్వతి అనే పేరుతో పిలువబడుతుంది. ఆమె వంటి సౌందర్యవతిని నేను మూడు లోకములలోనూ చూడలేదు. ఎంతటి యోగ్యురాలైన ఆమెను చూసి ముగ్ధులైపోతుంటారు. యోగి పుంగవుడైన శివుడు ఆమెకు తగిన భర్త కాడు. జలంధరుడు ముందు మాట్లాడుతున్నాడు. యావయ్య, అంత అందచందాలు ఉన్నటువంటి ఆమె ఈ శివుడికి తగినటువంటి భార్య కాదు, భర్త కాడు. నీ దగ్గర ఉన్న సకల సమృద్ధులు అతని దగ్గర లేవు. ఆ పార్వతి నీ దగ్గరే ఉంటే నీ భోగాలకు తగినట్లుగా ఉంటుంది. ఆ శివమహాయోగి ఆ పార్వతిని సంతోష పెట్టలేకపోతున్నాడు నారదుడు అంటున్నాడు. శివుడు పార్వతిని సంతోష పెట్టలేకపోతున్నాడు అంటున్నాడండి. ఎంత భయంకరమైన మాట. పార్వతిని సంతోష పెట్టలేకపోతున్నాడు. ఆ మహాయోగికి అంత చక్కని భార్య అనవసరం. మూడు లోకాలలోనూ జయరత్నాన్ని మించినది ఏదీ లేదు. పూర్వం బ్రహ్మదేవుడు కూడా ఈమె యొక్క సౌందర్య సముద్రంలో మునిగి తన ధైర్యాన్ని పోగొట్టుకుని వీర్య స్ఖలనం చేసుకున్నాడు. ఏంటండి ఇది?
పరాయి వాని భార్యను చూస్తున్నప్పుడు పరాయి వాని భార్యను ఆ విధంగా చూడకూడదు అన్నటువంటి కనీసపు ధర్మం కూడా లేదా చెప్పండి? కనీసపు ధర్మం ఈ నారదుడు వెళ్ళడం, వెళ్ళి జలంధరుడి దగ్గర పొగడడం, జలంధరుడి దగ్గర మాట్లాడడం, శివుడేమో పార్వతిని సంతోషపరచలేడు అని చెప్పటం, అంతేకాకుండా ఒకనాడు బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ఆమె పట్ల వీర్యస్ఖలనం చేసుకున్నాడని చెప్పడం, ఎంత భయంకరమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నాయండి ఇక్కడ. ఏమండి మన గ్రంథాలు, మీ గ్రంథాలు మీరు చదవండి. మీ గ్రంథాలు మీరు చదివితే మీ దగ్గర ఉన్నటువంటి తప్పులు సరిదిద్దుకోండి. మన తప్పు మనం సరిదిద్దుకోము. ఎదుటి వాడి కంటిలో నలకను చూడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. చూసారా అసలు ఇతనికి జలంధరుడికి ఆ పార్వతిని వశపరుచుకుందామన్న ఆలోచన అస్సలు ఉండదు అతనికి. కానీ ఈ నారదుడు వస్తాడు, లింక్ ఎడతాడు, పుల్లల స్వామి కదా ఇతను. ఈ నారదుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే లింక్ ఎడతాడు. లింక్ ఎట్టిన తర్వాత అక్కడి నుంచి ఇతను ఏం చేస్తాడంటే ఆ పార్వతి కోసం యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. అంటే స్త్రీ కోసం యుద్ధాలు జరిగినటువంటి ఘన చరిత్ర ఎక్కడుందో చూసుకోండి. ఇప్పుడు స్త్రీ కోసం యుద్ధాలు జరిగినాయి, ధర్మం కోసం యుద్ధం కాదు. ఒక స్త్రీ వ్యామోహం మీద పడేసింది ఆయనే. పడేసిన తర్వాత ఆ పడేసినటువంటి వ్యక్తిని సంహరించి ఇది ధర్మ పరిపాలన రక్షణ అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఎంత విదూరమైనటువంటి గ్రంథం. యుద్ధకాండం 22వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు శివుడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు జలంధరుడికి శివుడికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఏంటనుకుంటున్నారు, పార్వతిని పొందాలనేది జలంధరుని యొక్క కోరిక. కోరికను రప్పించిన తర్వాత ఆమెను పొందాలని ఈయన పొందాలనుకున్నప్పుడు శివుడు యుద్ధం చేస్తున్నాడు. శివుడు దేవుడు, చూడండి అక్కడ శివుడు యుద్ధం చేస్తున్నాడు. జలంధరుడి దగ్గర బాణపరంపరతో ఒక క్రోశుడు దూరం పడేశాడు. అప్పుడు శంకరుడు తనకంటే బలవంతుడై అనుకున్నాడు జలంధరుడు. వెంటనే శంకరును మోహింపజేయడం కోసం, శివుణ్ణి మోహింపజేయడం కోసం గాంధర్వ మాయను పన్నాడు. జలంధరుడు గాంధర్వ మాయను పన్నాడు. ఆ మాయ వలన అనేక వేల గాంధర్వ అప్సరస స్త్రీలు పుట్టుకొచ్చి, ఎంతమంది, అనేక వేల గాంధర్వ అప్సరసలు పుట్టుకొచ్చి అలా పుట్టుకొచ్చేస్తారంతే. ఎలా పుట్టారు? పుట్టుకొచ్చేస్తారంతే. గాంధర్వ అప్సరసలు పుట్టుకొచ్చి వారి నృత్య గీత వాద్యములతో శివుడు మోహింపజేస్తున్నారు. అంటే ఆయనకి మొత్తం సినిమాని చూపించేస్తున్నారు. మొత్తం ఒకప్పుడు సినిమాలు చూస్తున్నారు చాలామంది. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు, సినిమాలో నృత్యాలు చూస్తున్నప్పుడు ఆ నృత్యం చూస్తున్నటువంటి అతని యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలుసా? అతని ఇంటెన్షన్, ఆ నృత్యం చేస్తున్నటువంటి ఆ యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నారో, ఆమె ఇతని వయసు కాకపోయినా, ఆమె మనవరాలు వయసు అయినా సరే ఆమెను మోహంతో చూస్తాడు. మోహపు చూపు చూస్తాడు అతడు. అక్కడ ఆడ కొడుకు కూర్చుంటాడు, తండ్రి కూర్చుంటాడు. నృత్యం చేస్తుంది ఒక్క స్త్రీ అయినా ఇద్దరు చూస్తారు, ఇద్దరు మోహపు చూపుతో చూస్తారు. ఇక్కడ చెప్తున్నాడు, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచిన వెంటనే ఈ విషయం కూడా శివుడికి తెలీదా? చెప్పండి. అతడు జలంధరుడు మోహంలో పడేయాలనుకుంటే శివుడు కదా, దేవుడు కదా, దేవుడే మోహపు చూపుతో చూడడం ఏటయ్యా? పైపొచ్చి ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ శివుని మోహింపజేస్తున్నాడు. ఇది చూసి రుద్రుడు తన గణములతో సహా మోహితుడై, ఇతడు ఒకడే కాదట, ఇతడి సైన్యము కూడా మోహంలో పడిపోయారట. ఏంటండి, దేవుడండి, హర్షడ్వర్గాలను జయించిన వ్యక్త శివశక్తి వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. శివశక్తి అన్న మీ శివపురాణమే చదువుతున్నానండి బాబు మీకు. చూడండి,
సహామోహితుడు ఆశ్చర్యపడుతూ చేతిలో ఉన్న శస్త్రాలను కింద పడిపోయినా తీసుకోకుండా మోహితుడై ఉండిపోయాడు. అంటే శివుడు ఏ మోహంలో పడిపోయాడు? శివుడు మోహంలో పడిపోయాడు, మోహితుడై పడి ఉన్నాడు. ఇక ఇదే సరైన సమయం అనుకున్నాడు జలంధరుడు, సగుని సమయం అనుకున్న రుద్రుడు. ఏకాగ్రభూతుడయ్యాడని గ్రహించిన జలంధరుడు ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నాడు, ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నాడు. అతడేమో పరాయి స్త్రీలు వ్యామోహంలో పడిపోయాడు శివుడు. ఇదే తగిన సమయం అనుకున్నాడు, ఇదే తగిన సమయం అనుకుని ఏం చేశాడు చూడు. అక్కడ కామాసక్తుడైన జలంధరుడు పార్వతి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుని శుంభులను యుద్ధరంగములోనే ఉండమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత 10 చేతులను 5 ముఖములను 3 కన్నులను ధరించి వృషభమునెక్కి కేవలము అసూర మాయచేత్ర రుద్రిని వలె ప్రకాశిస్తూ పార్వతి దగ్గరికి వెళుతున్నాడు. సకల మధ్యలో ఉన్న పార్వతి మాయా జలంధరుని చూసి అతడే తన భర్త అనుకుని పార్వతి జగన్మాత వస్తున్నటువంటి ఆ మాయా జలంధరుణ్ణి అతడే తన భర్త అనుకుని లేచి ఎదురు వస్తున్నది. ఆ జలంధరుడు తనకు ఎదురుగా వస్తున్నటువంటి పార్వతిని చూచి ఆమె అందానికి ఆశ్చర్యపోయి ఆనందిస్తున్నాడు. ఇంతలో అతని వీర్యస్ఖలనం అయిపోయింది. అంతటితో జడులాగా నిశేష్టుడై ఉన్నాడు అతడు. దౌత్యుడని పార్వతికి తెలుసుకుని భయపడి అదృశ్యమై ఉత్తర మానస సరోవర దగ్గరికి వెళ్ళింది. పార్వతి మెరుపువలే మాయమైపోగానే ఆ జలంధ్రుడు చేసేదేమీ లేక మళ్ళీ ఈశ్వరుడున్న యుద్ధరంగానికే తిరిగి వెళ్ళాడు. విషయం ఇది. ఆ తర్వాత జరిగినటువంటి మరొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చూపిస్తారు మీకు. ఇప్పుడు చూసారు, ఇదంతా కూడా శివపురాణంలో యుద్ధకాండంలో 22వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. ఇదంతా కూడానే చూడండి, ఉత్తర మానస సరోవరానికి వెళ్ళిన పార్వతి విష్ణువును తలంచుకుంది. వెంటనే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ మహావిష్ణువు. జగన్మాత శివప్రియ అయిన ఆ భగవతిని చూసి ప్రసన్నపవధుడైన చేతులు జోడించి నమస్కరించి నిలబడ్డాడు. ఆ శివపత్ని, ఓ విష్ణు, దుర్మార్గుడైన జలంధరుడు ఒక అద్భుతమైన పని చేశాడు, అది నీకు తెలియదా అన్నది. అప్పుడు విష్ణు మాట్లాడుతాడు. జగదాంబ మాటలు విన్న విష్ణువు శిరస్సు వంచి నమస్కరించి, ఓ దేవి, నీ దయ వలన అంతా తెలుసుకున్నాను, నువ్వు ఏమి చెయ్యమని ఆజ్ఞాపిస్తావు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. విష్ణు ఆ మాటలు విన్న పార్వతి ధర్మనీతిని అనుసరించి విష్ణుతో ఈ విధంగా అన్నది, ఆ దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నించాడు, కనుక నువ్వు నా ఆజ్ఞతో అతని ధర్మపత్ని శీలాన్ని చెడగొట్టు. విష్ణుతో చెప్తుంది పార్వతీదేవి, ధర్మాన్ని రక్షించవలసిన దేవి జగన్మాతగా పిలువబడుతున్న ఈ తల్లి, పిలుచుకుంటున్నటువంటి ఈవిడి ఇదిగో నా ప్రాతిపత్యాన్ని నా శీలాన్ని పాడు చేయడానికి వచ్చాడు, ఆ జలంధరుడు నా శీలాన్ని పాడు చేయడానికి వచ్చాడు, గనక నువ్వు వెళ్ళి అతని భార్య శీలాన్ని పాడు చేసే. ఏంటండి నీతి, ఏ నీతి చెప్పండి? నాకు ఈ చదివిన వెంటనే ఒకటి గుర్తుకొచ్చిందండి, వాడు సైకిల్ ఎక్కి మంచి పరుగు మీద వెళ్తున్నాడట. ఒక ప్రెగ్నెంట్ స్త్రీని గుద్దేస్తే ఆవిడ పడిపోయి ఆడ ప్రెగ్నెంట్ పోతుందట. పోయిన తర్వాత మధ్యలోకి ఒక పెద్ద మనిషి వస్తాడట. అయ్యయ్యో ప్రెగ్నెంట్ పోయింది, అయ్యో ప్రెగ్నెంట్ పోయిందని అతని భర్త విపరీతంగా గోలపడతంటే, ఈడేమో నా సైకిల్ పోయిందని ఈడు బాధపడుతున్నాడట. అప్పుడు మీ ఇద్దరికి న్యాయం చేస్తాను చూడు అనేసి ఆ ప్రెగ్నెంట్ పోయినటువంటి ఆమె యొక్క భర్త దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ సైకిల్ తీసుకెళ్ళి నువ్వు బాగు చేసి అతనికి ఇచ్చేయని చెప్పి, అలాగే ఈ ప్రెగ్నెంట్ స్త్రీని తీసుకొచ్చి, ఇగో నువ్వు ఈమె కడుపు చేసి అతనికి ఇచ్చేయని చెప్పాడంట. అదేం న్యాయంగా ఉందా చెప్పండి? ఎంత ఆశ్చర్యపదంగా ఉంది. ఈమె శీలాన్ని పాడు చేసింది ఎవరో, పాడు చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరో,
ఎవరో జలంధరుడు. ఈ జలంధరుడు ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ, అవునా? ఈయన సత్తా ఉంటే అతన్ని శిక్షించాలి, జలంధరుడిని శిక్షించాలి, అవునా? ఆ భార్య ఏం చేసిందండి? అతని భార్య ఏం చేసింది? అతని భార్య మీద ఎందుగా పగ? అతని భార్య ఏం చేసింది? చూసారా, నన్ను పాడు చేయాలనుకున్నాడు కనుక అతని భార్యను పాడు చేశాను. ఇదే నీతి అండి, ఇదే నీతి. చూడండి అక్కడ జరుగుతున్న సందర్భం. భూలోకంలో పాతివ్రత్యముతో సమానమైన ధర్మం మరొకటి ఏదీ లేదు. పాతివ్రత్యముతో సమానమైన ధర్మం మరొకటి ఏదీ లేదు. అతను ఆమె శీలాన్ని తన భర్త పాడు చేయాలనుకున్నాడు గనక నువ్వేం చేస్తావంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమె శీలాన్ని పాడు చేసే అంటుంది. ఏమండి, ఇతనా దేవుడే విష్ణువు? ఏమండి, త్రిమూర్తులు అంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. ఇప్పుడు మహేశ్వరుని యొక్క భార్య ఆజ్ఞాపిస్తుంది విష్ణు దగ్గర. పోనీ ఇతనైనా ధర్మం చెప్పాలి కదా. ధర్మో రక్షితి రక్షిత అన్నప్పుడు అమ్మాది తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పు చేసింది అతనమ్మా, శిక్ష పడవలసింది అతనికమ్మా, అంతేగాని ఆమె భార్య ఏం చేసిందమ్మా అంటారా? పోనీ మన చట్టాలు చూద్దాం, ఏమండి, కొడుకు హత్య చేసాడు అనుకోండి, కొడుకు హత్య చేస్తే తల్లిదండ్రులకు శిక్ష వేస్తారా? వేస్తారా? కొడుకు హత్య చేస్తే ఏం చేస్తారు? వాళ్ళ వృద్ధాప్యంలో తీసుకెళ్ళి ఈ ఒకవేళ ఏమ్మా నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏంటి అతని డీటెయిల్స్ ఏంటని అడిగి పంపించేస్తారు తప్ప, ఇదిగో నీ కొడుకు హత్య చేశాడు కనుక శిక్ష నీకు వేస్తున్నావు అని అంటారా? మన చట్టాలే లేవు కదండి అలాగా. ఇదేం చట్టం అండి? ఇదేం చట్టం? శివపార్వతుల చట్టమా? మన శివపారాణమానండి బాబు. ఈ చదివేనండి మేము, విరక్తి పుట్టి బైబిల్ పట్టుకున్నాం, ఈ చదివే. రైట్, చూడండి ఏమంటున్నాడు అక్కడ. విష్ణు వెళ్తాడండి. విష్ణు వెళ్ళిన తర్వాత ఒక మాయ పండుతాడండి. ఆ మాయ అంతా చరిత్ర అండి, మొత్తం చరిత్ర అండి. ఆ జలంధరుడు రూపంలో ఇతను వెళ్తాడండి. జలంధరుడు అనుకుని ఆమె అనుకుంటుందండి పాప మా బృంద. జలంధరుని భార్య పేరు బృంద. అందులోని ఆ బృంద ఈశ్వరుని యొక్క ఆ శివుని యొక్క భక్తురాలు. మళ్ళీ ఆవిడ శివుని యొక్క భక్తురాలు. ఆ జలంధరుని యొక్క భార్య పేరు బృంద. ఈమె చాలా మాయ పండుతాడు. మాయ పండిన తర్వాత ఒక రోజున బృంద, అదే శివపురాణం, శివపురాణం యుద్ధకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. 23వ అధ్యాయంలో ఒక రోజున బృంద పురుషుని యందు విష్ణు స్వరూపాన్ని చూసింది. ఓ పైన పైన చదువుతానండి, కట్ చేసేది. జలంధరుడు మరలా బ్రతికి బృంద కౌగులించుకుని ముద్దులు పెట్టి సంతోషిస్తున్నాడు. బృంద తన భర్తను చూసి ఆనందంతో నిండిన మనసు గలదై దుఃఖాన్ని వదిలిపెట్టింది. అదంతా కలగా భావించి అతని హృదయమునందు మిక్కిలి అనురాగంతో సైనిస్తూ అతనితో విహరిస్తూ ఆ వనమందే చాలా రోజుల కాలం గడిపింది. ఈ జలంధరుని రూపంలో వచ్చింది విష్ణువు. విష్ణువు వస్తే ఆ బృంద ఏమనుకుందంటే, జలంధరుని భార్య ఏమనుకుందంటే, తన భర్తే వచ్చాడు అనుకుంది. తన భర్తే వచ్చాడు అనుకుని చనిపోయిన నా భర్త మరలా తిరిగి వచ్చాడు, ఆ యుద్ధంలో శివుడు చంపేశాడనేసి ఈ విష్ణు చెప్తాడు. ఈ విష్ణు ఎప్పుడైతే చెప్పాడో, చెప్పిన తర్వాత మళ్ళీ బతికించామని ఏదో చెప్తే మొత్తం మీద కట్టుకథ కలిసేస్తారు. కలిసిన తర్వాత మళ్ళీ జలంధరుడే వచ్చాడు అనేటువంటి భావంతో పాపం తన భార్య తన భర్తకే సర్వస్వాన్ని అర్పిస్తుంది అనేసి ఉద్దేశంతో ఆమె సంసారం చేస్తున్న సందర్భంలో జరుగుతున్న సందర్భం ఇది. ఇలా విష్ణువు ఏం చేస్తాడంటే, జలంధరు రూపంలో వచ్చామని పాడు చేస్తూ ఉంటాడు భయంకరంగానే. అప్పుడు ఒకరోజు బృంద ఆ పురుషుని యందు విష్ణు స్వరూపాన్ని చూసింది. ఆ పురుషుని యందు విష్ణు స్వరూపాన్ని చూసింది అంటే జలంధరుడు తన భర్త అనుకుని ఆమె పాల్గొంటున్నప్పుడు ఆ జలంధరు రూపంలో ఉన్నటువంటి మాయా విష్ణువుని చూస్తుంది. వచ్చింది విష్ణు అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత వెంటనే యావగించుకుంటూ కసురుకుంటూ వసురుకుంటూ, ఓ విష్ణు నీ జన్మ తగలబెట్టేనా, ఓ విష్ణు
దేవుని శపిస్తుంది బృంద ఒక స్త్రీ, నీ జన్మ తగలబెట్టి మహాధమ ఇతర ధర్మములను కలుషితం చేసేవాడా విష్ణుని తిడుతుంది. ఓ మూర్ఖుడా దుర్మార్గుడా, విషంతో సమానమైన నా శాపాన్ని స్వీకరించు. ఇద్దరు రాక్షసులకు నాకు చూపించావు, భయపెట్టావు, వాళ్ళిద్దరు రాక్షసులే నీ భార్యను అపహసిస్తారు. నువ్వు కపి కోతి రూపంలో మాయా జలంధరుని ఇక్కడికి తెప్పించావు కనుక నువ్వు భార్య వియోగంతో అడవిలో తిరుగుతూ వానర సహాయము కోరుకుంటావు. నువ్వు అడవిలో తిరిగేటప్పుడు నీకు ఆదిశేషుడు సహాయపడతాడు అని శపించింది. విష్ణు ఎన్ని విధాలుగా అడ్డుపడుతున్నా ఆగకుండా భర్తను తలుచుకుంటూ అగ్నిలో పడి దగ్ధమైపోయింది. ఇతర పురుషుడు తన శరీరాన్ని ముట్టుకున్నందుకు తన శరీరాన్ని కాల్చేసుకుంది జలంధరుని భార్య. తన శరీరాన్ని కాల్చేసుకుంది బృంద తేజస్సు దేవలోకానికి వెళుతుంది. ఆ తేజస్సును చూసి దేవతలంతా జయ జయధ్వనులు చేస్తున్నారు. కాలమునేమి యొక్క ఉత్తమ పుత్రిక, మహారాణి, మహాపతివ్రత అయిన బృంద పాతివ్రత్య ప్రభావం చేత ముక్తిని పొందుతుంది. విష్ణు మాటి మాటికి బృందాను తలుచుకుంటూ ఆమె శరీరం కాలిపోగా వచ్చిన బూడిదను తన శరీరం అంతా పూసుకుంటూ దుఃఖిస్తూ దేవతలంతా బోధించి నన్ను శాంతిని పొందలేకపోయాడు అని ఉంది. అంటే పరాయి స్త్రీని ఏ విధంగా మోసం చేశాడో, ఏ విధంగా ఆమెతో వ్యాసం వేసుకుని ఆమెను అనుభవించాడో ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి తెలిసే శివపురాణం ద్వారా. ఇతడు యుద్ధానికి వెళ్ళాడు, నారదుడు పార్వతిని పొగడడం, ఆ పార్వతి కావాలి అనిపించేటట్టుగా జలంధరుడి చేత ప్రేరేపింప చేయడం, ఈ జలంధరుడు శివుడు యుద్ధం చేసుకోవడం, ఈ యుద్ధ రణరంగంలో శివుడు యుద్ధానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి మోహంలో పడిపోవడం, మోహంలో పడిపోయిన తర్వాత ఇతడు జలంధరుడేమో మళ్ళీ పార్వతి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఈ పార్వతేమో మళ్ళీ విష్ణుకు ఆజ్ఞాపించటం, విష్ణు వెళ్ళేమో బృందాన్ని పాడు చేయడం, ఇదంతా ఏంటండి? ఇది ఎంత దట్టిగా ఉంది చెప్పండి. దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏముంది ఏమండి? దీని ద్వారా ఈ శివపార్వతుల యొక్క చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఇది వీళ్ళని ఆదర్శ దంపతులుగా మనం తీసుకోవాలి. ఎందుకనే ఈ విష్ణువుని శపించినటువంటి బృంద ఈ విష్ణువుని శపించినప్పుడు ఆ విష్ణువు శపించిన తర్వాత వచ్చే అవతారమే సీతారాముల అవతారం. అది కూడా చెప్తాను మీకు ఏమండి, సీతారాముల అవతారం. ఈ సీతారాముల అవతారంలో భార్యాభర్తల మధ్య ఉండకూడనిది, భార్యాభర్తల ఆదర్శ దంపతులుగా ఉండవలసినటువంటి లక్షణాలలో ఉండకూడనిది కాపురం బుగ్గుం అనేటువంటిది ఒకటి ఉంది, అదే అనుమానం. భర్తకు భార్యపై అనుమానం ఉండకూడదు. కానీ రాముడు సీతను అనుమానించాడు, రాముడు సీతను అనుమానించాడు. అతడు ఎలాగ ఆదర్శ ప్రియుడు అవుతాడని నేను అడుగుతలేదు, లోకం అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు మా గ్రంథాల్లోనండి చెప్పుకోవడానికండి, భార్యాభర్తలండి శివపార్వతులు ఉన్నారండి అన్నారు. శివుడు పార్వతి గుట్టు బయటకు వచ్చేసింది. ఇప్పుడు సీతారాములు గుట్టు బయటకు వస్తావు చూడు. నేను అంటలేదు, లోకం అంతా అంటుందే. ఏమని? భార్యను అనుమానించాడు, ఒకసారి అగ్ని ప్రవేశం చేశాడు, ఆమె శీలవతని తెలిసింది. శీలవతని తెలిసిన తర్వాత మళ్ళా ఒక పామరుడు ఒక మాట వాగాడు. వాగేసరికి కడుపుతో ఉన్న భార్యను తీసుకువెళ్ళి అడవుల్లో వదిలేసి వచ్చిన వాడు రాముడు. దేవుడు ఎలాగవుతాడని లోకం అడుగుతుంది. భార్యాభర్తల బాంధవ్య జీవితంలో ఉండకూడనిది అనుమానము అనేది. మీకు ఒక విషయం చెప్పన, బైబిల్లో ఒక జంట చూపిస్తాను నేను, బైబిల్లో ఒక జంట చూపిస్తాను. మీ రాముడు అనుమానించాడు, నా అబ్రహాం అనుమానించలేదు. అది మాకు ఆదర్శ దంపతులు. రాముడు అనుభవించాడేమో కానీ అబ్రహాం అనుమానించలేదు. ఎందుకు అనుమానించలేదు? భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆదిగాండము
పన్నెండో అధ్యాయము పదవచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తన భార్య అయిన షారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతన్ని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. ఆ దేశంలో ఒక చట్టం ఉంది, ఐగుప్తులో ఈజిప్ట్ దేశంలో ఒక చట్టం ఉంది. ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు, వాళ్ళు కూడా దేవతాది దేవుళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు, వాళ్ళను కూడా యేసుక్రీస్తుని యెహోవా దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా అటువంటి ఐగుప్తు దేశాన్ని గడగడలాడించినటువంటి రియల్ హీరో నా దేవుడు. అలాంటి ఆ దేశంలో ఒక చట్టం ఉంది వాళ్ళకి. ఏంటి ఆ చట్టం అంటే, ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు భార్యాభర్తలు, ఆ భార్యాభర్తల్లో భార్య అందంగా ఉంటే, భార్య చక్కనిదైతే భర్తను చంపేసి భార్యను సొంతం చేసుకుంటారు. అది పోయే కాలం వాళ్ళకి, భర్తను చంపేసి భార్యను సొంతం చేసుకుంటారు. ఈ పోయే కాలం వాళ్ళకు వచ్చి రావడం వలన అబ్రహాము గారు దేవుని పిలుపుతో అబ్రహాము గారు తన దేశాన్ని, తన బంధువుల్ని, తనకున్నటువంటిదంతా విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండానే ఆయన ప్రయాణాన్ని సాగించాడు. ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు భర్త వెనకాతల భార్య ప్రయాణాన్ని సాగించింది అమూల్యమైన జంట షారమ్మ. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి బయలుదేరింది. ఒక చిన్న మాట ఉంటారు, రాముడు సీత వనవాసానికి వెళుతున్నప్పుడు, వాళ్ళు వెళుతుంది వనవాసం అని తెలుసు వాళ్ళకి, అడవుల్లోకి వెళ్తున్నారన్న సంగతి తెలుసు వాళ్ళకి, కానీ అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. నా భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటాననేసి షారమ్మ అతను వెనక అతను బయలుదేరింది. ఇలా కాదు ఆదర్శ దంపతులు, నా భర్త ఎక్కడుంటే అక్కడికి వెళతాను నేను అని బయలుదేరింది. అబ్రహాము వెనకాతల బయలుదేరింది. అబ్రహాము వెనకాతల బయలుదేరినటువంటి షారమ్మతో చెబుతున్నాడు ఏమనో తెలుసా, ఇదిగో ఆ దేశపు చట్టం బాలేదు, ఆ దేశం చట్టం బాలేదు, ఆ దేశంలో దేవుని భయం అసలు లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక ధర్మం లేదు, ఒక స్త్రీ నచ్చితే చాలు, ఆ స్త్రీకి వివాహం అయ్యింది అయినా వివాహం అయితే భర్తను చంపేసి సహితం సొంతం చేసుకుని దౌర్భాగ్యపు చట్టం ఉన్నటువంటి దేశం అది. ఈ చట్టం ఉన్నటువంటి ఈ దేశంలో నేను ఎక్కడికి వెళుతున్నా, దయచేసి ఒక మాట చెప్పు అన్నాడు. ఐగుప్తుని నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వు నా సహోదరివని దయచేసి చెప్పమన్నాను. చెల్లి అని చెప్పమన్నాడు. ఇదేంటండి భార్యను చెల్లి అనమాట, ఏంటండి అలా చెప్పడం, ఏంటండి తప్పు కదండి అంటారు. కార్యేసు దాసి, దాసియా కార్యేసు దాసి అన్నది నువ్వే, కార్యేసు దాసి భోగేసు మాత, మాత అన్నావు, భార్యను మాతగా చూసుకున్నాం. వివాహ బాంధవ్య జీవితంలో ఇసాకు వివాహం చేసినప్పుడు షారమ్మగారు చనిపోతే సారమ్మగారి స్థానంలోకి భార్య వస్తుంది, అంటే తల్లి స్థానంలోనికి భార్య వచ్చింది. తల్లిలా లాలిస్తుంది, తల్లిగా ఆదరిస్తుంది, తన పాత్రను తను పోషిస్తుంది, తన పాత్రను తను పోషిస్తుంది, భార్య భర్త చెప్పినట్లుగా నడుచుకుంది. రైట్ చూడండి, అక్కడ ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచేరి, మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచేరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడేరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. నారదుడు పొగిడాడు కదా, నారదుడు కూడా పార్వతి సౌందర్యాన్ని పొగిడాడు కదా. ఈ పార్వతి సౌందర్యాన్ని పొగడబట్టే కదా జలంధ్రుడు ఆమె మీద మోహం పెంచుకున్నాడు.
మోహం పెంచుకున్న తర్వాత ఆ పార్వతిని పొగడడం వలన జలంధరుడు ఆ పార్వతిని తీసుకురావడానికి వెళ్ళాడు. పార్వతిని తీసుకురానికి వెళ్ళినప్పుడు శివుడికి జలంధరుడికి యుద్ధం జరిగింది. ఇక్కడ యుద్ధాలు జరగలే, స్త్రీ కోసం యుద్ధాలు ఏం జరగలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడేరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను, అన్ని అనుకుని మేలు చేశాడు. అందువలన అతనికి గొర్రెలను గొడ్లను మగ గాడిదలను దాసులను పనికత్తులను గాడిదలను ఒంటెలను ఇయ్యబడను. అయితే యెహో అబ్రహాము భార్య అయిన షారాయిని బట్టి, అబ్రహాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. మహావేదనల చేత బాధించెను. దేవుడు నా మాట విని తన గృహాన్ని విడిచిపెట్టి, తన యొక్క బంధువుల్ని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి నా మాటకు విలువనిచ్చినటువంటి అబ్రహాము, అబ్రహాము వెనకాతల అడుగుల్లో అడుగేసుకుని సహదాసిగా వచ్చిన భార్య, వాళ్ళిద్దరూ కూడా దేవుని సంరక్షణలో ఉన్నారు, దేవుని సంరక్షణలో ఉన్నారు. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఒకటే, నన్ను దేవుడే పిలిచాడు, నా భార్యకు రక్షణ దేవుడే, నా భార్యకు రక్షణ దేవుడే. అబ్రహాం మాట చెప్తాడంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఒక పరాయి స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే నీ భార్యను కూడా మరొకడు మోహపు చూపుతోనే చూస్తాడు. ఇది రూలు. మనం ఒకరికి ఒకరిని చెరపకపోతే మనల్ని ఎవరు చెరపరు. అబ్రహాం ఎవరిని చెరిపినవాడు కాదు, అబ్రహాం ఎవరిని మోహపు చూపుతో చూసినవాడు కాదు, అబ్రహాం ఎప్పుడు కూడా మోహితుడైపోయి ఉన్నటువంటి వాడు కాదు. అతని ఆలోచన అంతా పరలోకమందున్న దేవుని మీద ఆలోచన. అతని నమ్మకం ఏంటో తెలుసా? నన్ను పిలిచింది దేవుడే, నా భార్యను రక్షించేది దేవుడే. చూశారా, భార్యను రక్షించేది దేవుడని పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే నా దేవుని మీద నాకు నమ్మకం, నా దేవుని మీద నాకు నమ్మకం. అంతేకాదు నా భార్య మీద నాకు నమ్మకం. పరాయి వాడి పంచానున్న నా భార్య మాత్రం ప్రతివ్రత, నా భార్య శీలాన్ని పాడు చేసుకోదు నా భార్య. అది అబ్రహాముకున్న విశ్వాసం. కానీ రాముడు ఏం చేశాడండి? ఆమె అగ్నిప్రవేశం చేసిన అనుమానించాడు, కానీ అబ్రహాం అనుమానించలేదే. అబ్రహాం ఏమాత్రం కూడా అనుమానించలేదే. మరో సన్నివేశం కూడా జరిగింది చూడండి, 20వ అధ్యాయం, ఆదిగండం ఇరవై అధ్యాయము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయాను, కేదూష్నకు షూరునకు మధ్య దేశములో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండిన అన్నిల దేశానికి వెళ్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం లేని దేశం అది, దేవుని భయం లేనటువంటి దేశాలు, అప్పటికే విగ్రహారాధనకులై ఎట్టుపడత అటుపోయినటువంటి దేశాలు అవి. అటువంటి దేశాలలో అబ్రహాం ప్రయాణం చేస్తున్నప్పుడు, అప్పుడు అబ్రహాము తన భార్యైన షారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గేరారు రాజైన అభిమేలేకు షారాను పిలిపించి తన ఇంటికి చేర్చుకుని అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక, ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. జాగ్రత్త, ఒక పురుషునికి భార్య, అతడు ప్రవక్త, అతడు ప్రవచించేవాడు, అతడు ఒక ఉత్తముడు, అతడు ఒక ఉత్తముడు. ఆ ఉత్తముని భార్య నీ పంచాన చేర్చుకోవడమే తప్పు, గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమా అని దేవుడు రక్షించాడు. చూసారా, అబ్రహాం భార్యను అనుమానించలేదు. భార్య భర్తల బాంధవ్య జీవితంలో ఉండకూడనిది అనుమానం, ఉండకూడనిది అనుమానం. భార్య మీద నమ్మకం, భర్త మీద నమ్మకం, భార్య భర్తల మీద నమ్మకం, ఈ నమ్మకం కలిగినటువంటి ఆదర్శ దాంపత్యం అది అబ్రహాము శారాదే. మీరు విసుగుపోయేంత జంటలను చూపిస్తాను నేను బైబిల్లో. బైబిల్లో చెప్పుకోదగిన భార్య భర్తలు లేరా? కళ్ళున్నాయా? కళ్ళున్నాయమ్మా నీకు? అసలు బైబిల్ ఏం తెలుసు? బైబిల్ ఏం తెలుసు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు చూడు, స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా అతను. ఆడవాళ్ళంతా ఏమంటారు?
వాళ్ళ గమ్మును దూషించారంటే, ఒకవేళ అనకూడని తప్పుడు మాట మాట్లాడితే, ఇదిగో ఇంత మాట అనేశారు ఇలా క్రైస్తవులు అనేసి అందాం అనేటువంటి ఉద్దేశంతో నీ స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా తల్లి, ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాడికి కూడా బైబుల్ అంటే తెలీదు, బైబుల్ మీద అవగాహన లేదు. కాకపోతే వాడి ఉద్దేశం అలా ఒకటే, వాడు బైబుల్ మీద విషాన్ని కక్కడం, అలా కక్కుతూ 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 పోతున్నాడు. ఉన్నదంతా కక్కేసాడు అనుకో, లోపలంతా ఖాళీ అయిపోతుందమ్మా. కాబట్టి అతడు కూడా మారు మనసు పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాం, అతడు కూడా మారాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చెప్పుకోతగినటువంటి ఆదర్శ దంపతులు కుక్కోళ్ళ మంది ఉన్నారో, బైబిల్ మీద విషాన్ని చల్లకండి, బైబిల్ మీద విషాన్ని వెళ్ళగొక్కకండి. మీ పురాణాలు ఏమైతే ఉన్నాయో, మీ ఇతిహాసాలు ఏమై ఉన్నాయో, మీ ఉపనిషత్తులు ఏమైతే ఉన్నాయో, వాటిని మీరు చదవండి, వాటిని చదివి ప్రజలకు బోధించండి. అప్పుడు సత్యాసత్యాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు. మీ గ్రంథాలు మీరు బోధించుకుంటే అప్పుడు సత్యమేటో అసత్యమేటో తెలిసిపోదు, ఉన్నదన్నట్లుగా చెప్పేయండి. బైబిల్లో మేము దాయడం కాదు, పురాణాల్లో మీరు దాస్తున్నారు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము శారా యొక్క దాంపత్య జీవితం గొప్పదే. అది చిన్నపాటే చెప్పాను, వాళ్ళ జీవితం అంతా ఒక్కసారి ఆలోచించుకుంటే అద్భుతమైనటువంటి జీవితం. అలాంటి జంటలో చాలామంది ఉన్నారు. ఒక ఇసాకు, అతని భార్య రిబ్కా చూసుకుంటే, అలాగే చాలామంది జంటలు అండి, చాలామంది అద్భుతమైనటువంటి జంటలు అండి. ఎలిజబెత్, అలాగే జకర్యా. జకర్యా ఎలిజబెత్ కోసం చెప్పారంటే మతిపోద్ది మీకు. అంత ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి దాంపత్య జీవితం బైబిల్లో చూపించాడు. కాబట్టి ఎడారి మతాలన్నా ఎంత దూషించినా మేము బాధపడం, మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, శత్రువులను సైతం ప్రేమించమని చెప్పాడు కనుక ప్రేమిస్తూనే ఉంటాం. అందరికీ వందనాలు.